బెస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసం యూట్యూబ్లో రెడ్ ఎఫ్ఎం తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి అండ్ నోటిఫికేషన్ పొందాలి అంటే పక్కనే గంట ఉంటుంది కొట్టండి. కాలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది నా ఆర్య అయినా నీ రంగబలి అయినా. నేను ఒకవేళ ఒక అడల్ట్ కంటెంట్ ఉన్న ఒక సినిమా చేస్తే హీరోయిన్గా ఎవరు ఉండాలని కోరుకున్నా వీళ్ళు. ఒక రొమాంటిక్ హీరో శివ సినిమాతో ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, రంగబలితో శౌర్య ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు. వాస్తవానికి నేను ట్రైలర్లో ఉన్నటువంటి కొన్ని ఫిల్మ్స్ చూసినప్పుడు ఒక పొలిటికల్ లీడర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీలు అని కూడా మీరు చూడటం జరిగింది. జనరల్గా చాలా హ్యాండ్సమ్గా ఉంటావు కాబట్టి చాలా ప్రపోజల్స్ అండ్ చాలా నేనే. హాయ్, ఇది సాజీవి. నేను చేసేటువంటి సినిమాలన్నీ కూడా నేను క్రైమ్ రిలేటెడ్ అడల్ట్ రిలేటెడ్ ఉంటాయి. నేను ఒకవేళ ఒక అడల్ట్ కంటెంట్ ఉన్న ఒక సినిమా చేస్తే హీరోయిన్గా ఎవరిని ఉండాలని కోరుకుంటున్నా ఎందుకు? కొత్త అమ్మాయి అయితే బాగుంటుంది అనుకుంటున్నాను. వై అంటే ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు నీకు సెట్ గారేనా ఆర్ ఎందుకు వాళ్ళ కెరీర్ని డిస్టర్బ్ చేయడం? కొత్త వాళ్ళు కదా, జనాలు కూడా కొత్తగా ఉంటుందని. ఇక తెలుగు చలనచిత్ర పరిశ్రమలు ఏదో అద్భుతమైనటువంటి హిట్లు, అంటే ఈ మధ్య కాలంలో చూసుకుంటే చాలా సినిమాలు రీమేక్ రావడం జరుగుతున్నాయి. ఒకవేళ సినిమా ఏదైనా రీమేక్ చేయాలి అని అనుకుంటే ఏ సినిమా రీమేక్ చేసే అవకాశం ఉంది? ఏ సినిమా చాలా ఇష్టం? ముఠా మిస్టరీ, వెరీ గుడ్. చాలా మాస్ క్యారెక్టర్, మాస్ చూడాలి. మీరు లుంగిలో చాలా బాగుంటారు. థ్యాంక్ యూ సార్. నా 10 నిమిషాల్లో క్లోజ్ అయ్యే ఏ పాపకి వెళ్ళినా మన దగ్గర బ్రాండ్ అంటే మీ బ్రాండ్ ఏంటి? తప్పేం లేదా ఓపెనే మీరే. ఇప్పుడు నేను ఎప్పుడన్నా ప్రశాంతంగా ఉండాలనుకుంటే ఆధ్యాత్మిక పుస్తకాలు గ్రంథాలు అవి చదువుతున్నాను, అంటే ఫ్రెండ్స్తో టైం పాస్. అట్లా ఎప్పుడన్నా నీకు స్ట్రెస్ పెరిగిపోయినప్పుడు, అరే లైఫ్లో ఏం జరుగుతుందని ఒక కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు నువ్వు చేసేది ఏంటి? మన బ్రాండ్తో కూర్చోవడం. బ్రాండ్ ముఖ్యం, మిగిలిన యాక్చువల్గా ఊహలు గుసగుసలాడే టైం నుంచి నేను చూస్తున్నాను. టాలీవుడ్లో వెరీ మోస్ట్ రొమాంటిక్ హీరో ఎవరు అని అంటే మీరు, శౌర్య అని చెప్తారు. మీరే కట్ చేస్తే ఒక రొమాంటిక్ హీరో శివ సినిమాతో ఎలా ట్రాన్స్ఫార్మ్ అయ్యాడు, రంగబలితో శౌర్య ఎలా ట్రాన్స్ఫార్మ్ అవుతున్నాడు, ఈ ట్రాన్స్ఫార్మేషన్ వెనకాల ఉన్నటువంటి రీజన్ ఏంటి? ఎనీ కాన్షియస్ డిసిషన్? ఎస్ సార్, వెరీ కాన్ఫిడెంట్ అండ్ వెరీ కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ ఇది. జనాలకి నేనేంటో చూపించాలి, నేను ఎలా నా బలం ఏంటో చూపించాలి అని చెప్పి ఈసారి నుంచి ఆ స్క్రిప్ట్ ఈ స్క్రిప్ట్ కాకుండా నాకు ఇమిడికి పోయే స్క్రిప్ట్ ఎంచుకుందాం అని ఫిక్స్ అయిపోయాను. వాస్తవానికి నేను ట్రైలర్లో ఉన్నటువంటి కొన్ని క్లిమ్స్ చూసినప్పుడు ఒక పొలిటికల్ లీడర్కి ఉండాల్సినటువంటి క్వాలిటీలు అని కూడా మీరు చూడటం జరిగింది. ఎప్పుడు ఒక వ్యక్తి యొక్క పొలిటికల్ కెరీర్ అనేది విద్యార్థిగా ఉన్నప్పటి నుంచి నడుస్తుంది. ఈ సినిమాలో నాకు అది చాలా ఈ ప్రొజెక్ట్ చేయడానికి ఇక స్కోప్ ఉందేమో అనిపిస్తుంది ట్రైలర్ చూసినప్పుడు. సో రాజకీయాల మీద మీకున్నటువంటి భావం ఏంటి? ఇట్స్ ఏ గ్రేట్ థింగ్, మీరు అక్కడ ఉన్నారు కాబట్టి. అండ్ మన ఇండస్ట్రీ నుంచి ఎన్నో శతాబ్దాల నుంచి జరుగుతుంది, అండ్ కన్నడ ఇండస్ట్రీ నుంచి, తమిళ ఇండస్ట్రీ నుంచి మేము మనకి ప్రేక్షకులకు ఆధారంగా ఎప్పుడూ ఉంటుంది మనకి. సో తప్పేం లేదు, మనకు అవగాహన ఎక్కువే ఉంటుంది వాళ్ళ మీద, ప్రజలకు ఏం కావాలి ఎలాంటిది కావాలి అని. సో మీరు గెలవాలని కోరుకుంటున్నాను. యాక్చువల్గా ఎలా వస్తుంది అయినా కాలేజ్ నుంచి స్టార్ట్ అవుతుంది, అది నా ఆర్య అయినా నీ రంగబలి అయినా. కాలేజ్లో చదువుతున్నప్పుడు నీ క్యూట్ లవ్ స్టోరీ గురించి చెప్తారా? క్యూటే లేదు, నేను కాలేజ్ అంతా రోడ్డు మీద ఉన్నాను బేసిక్లీ, స్టేడియముల చుట్టూ, ఫ్రెండ్స్ చుట్టూ, సినిమాలు చూస్తూ. సో కాలేజీలో లవ్ స్టోరీ లేదు. అంటే జనరల్గా చాలా హ్యాండ్సమ్గా ఉంటావు కాబట్టి చాలా ప్రపోజల్స్ అండ్ చాలా. ఇది ఎవరు నాకు అర్థం కాదు, నేను ఆలోచించా ఇది ఎవరండి. అద్భుతంగా చేసావు సూర్య వీళ్ళందరితో, అండ్ అందరూ చేసావు కదా, నన్ను కూడా ఇన్విటేట్ చేయొచ్చు కదా కొంచెం. ఖచ్చితంగా నేర్చుకుంటే ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సూర్య, థ్యాంక్ యూ. అయిపోతారు సౌండ్ కే 93.5 FM.